ఉత్తరాంధ్రలో భక్తుల కుంగు బంగారమై వరప్రసాదినిగా భక్తుల ఇలవేల్పుగా కొలవబడుతున్న నూకాలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాతర పర్యవేక్షకులు వైసీపీ నాయకులు దాడి జైవీర్ ఆలయ ఈవో బుద్ధ నగేష్ తెలిపారు. గత 3 రోజుల నుండి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొత్త అమావాస్య ఉత్సవం మంగళవారం ఉగాది ఏర్పాట్లు జరుగుతాయన్నారు. నెల రోజుల పాటు అమ్మవారి కొత్త మాసోత్సవాలు ఉంటాయని తెలిపారు. తాటాకు పందెళ్లు క్యూ లైన్లు పూర్తయ్యాయని జాతర నెల రోజులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం సీసీ కెమెరాలు నిఘా ఉంటుందన్నారు. ఈ జాతరకు పోలీసులు తగిన బందోబస్తు కల్పిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఉంటుంది. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వారి వారి విధులను నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఉత్సవాలు జరిపించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. మాస్కులు లేకుండా ఆలయ ప్రవేశం లేదన్నారు. శానిటైజేషన్ ఉంటుందని అన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని వారు అన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. 11వ తేదీ కొత్త అమావాస అమ్మవారి పండుగను తీసుకుంటుంది. 13వ తేదీ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభంలో మనకి ఆ రోజు నుంచి మొదలుకొని వచ్చే నెల 5వ నెల 11వ తేదీ వరకు కూడా నెల పండుగ వరకు అమ్మవారి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా చేయడానికి మరి దేవాదాయ శాఖ నిర్ణయించింది. కాబట్టి లాస్ట్ కిందటి సంవత్సరం కరోనా నిబంధనల ప్రకారం కరోనా వచ్చిన సంవత్సరం కాబట్టి గుడి పూర్తిగా ఉత్సవాలకు దూరంగా ఉండి అమ్మవారి భక్తులకు ఎవరికి కూడా దర్శనమిచ్చే భాగ్యాన్ని కోల్పోయారు. కాబట్టి ఈ సంవత్సరం ఆ కరోనా మహమ్మారి బారి నుంచి కొంతవరకు ఉపశమనం కలిగిన నిబంధనల ప్రకారం మరి దర్శనాలు కూడా దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. దీని దృష్టిలో పెట్టుకొని ప్రజల కిందటి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఇంకా ఎక్కువ మంది వేల సంఖ్యలో జనాలు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మరి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే భక్తులందరూ కూడా మాస్క్ తప్పనిసరి అన్న నిబంధన పెట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎన్నోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి మాస్క్ తప్పనిసరిగా పెట్టాలి అని ఒక నిబంధన పెట్టారు. కాబట్టి ఆ మాస్కులు అందలేని వారు ఎవరైనా సరే తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని సంస్థలను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థలు కూడా ఉచితంగా మాస్కులు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చున్నారు. వాళ్ళందరి సేవల్ని కూడా ఉపయోగించారు. సాయంత్రం నుండి ఇక్కడ అనకాపల్లి సంవత్సర పండుగ స్టార్ట్ అవుతుందండి. దీనికి సంబంధించి మేము డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రేపు ఈవినింగ్ నుండి బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి కోవిడ్ నిబంధనలు ఉన్నందున క్రౌడ్ కూడా మేనేజ్మెంట్ చేయడానికి కొద్దిగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నల్గా ఎక్కువగా దీన్ని వాలంటీర్స్ని ఎక్కువగా ఎంగేజ్ చేసుకొని కూడా ఈవోగారికి చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున ట్రాఫిక్ కానీ కాంట్రాక్టర్ కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మేము పాకిస్తాన్ బందోబస్తు ఏర్పాటు.